హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు వేదిక కాబోతోందని ఏకేఎఫ్ఐ ఉపాధ్యక్షులు కాసాని వీరేష్ అన్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే 49వ నేషనల్ ఛాంపియన్షిప్ లో 60 జట్లు పాల్గొంటాయన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు వివిధ రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. ప్రో కబడ్డీ తరహాలో పోటీలు జరుగుతాయంటున్న ఏకేఎఫ్ఐ ఉపాధ్యక్షులు కాసాని వీరేష్ తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. కబడ్డీ పోటీలకి హైదరాబాద్లోని బాచుపల్లి కాసాని కబడ్డీ అకాడమీ వేదిక కాబోతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులంతా కూడా 4 రోజుల పాటు కబడ్డీ పోటీలకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఏకేఎఫ్ఐ ఉపాధ్యక్షులు కాసాని వీరేష్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, హైదరాబాద్ నగరం మరొకసారి నేషనల్ కబడ్డీకి వేదిక కాబోతుంది, ఎట్లా జరుగుతున్నాయి ఏర్పాట్లు? ప్రో కబడ్డీ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ అంగులకి ఏ విధంగా కూడా తగ్గకుండా ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుంది. ఇది 49th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్. దీంట్లో ప్రతిభ కనబరిచే వాళ్లకు అన్వేషణ కోసము డిఫరెంట్ పార్ట్స్ నుంచి వాళ్ళు సెలెక్టర్స్ కూడా వస్తున్నారు. ఇందులో ది బెస్ట్ టీమ్ని మనము నేషనల్ టీమ్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని జట్లు పాల్గొంటాయి, అంటే జెంట్స్ నుంచి కానీ అంటే మహిళలు? మొత్తము 60 జట్లు ఉంటాయి, 30 మహిళలు 30 మెన్. వాళ్ళు అండర్ 20 జూనియర్ నేషనల్ కాబట్టి 120 ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఆల్ ఓవర్ నేషన్ మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళందరినీ కలుపుకొని 30 టీమ్స్ ఉన్నాయి, బాయ్స్కి 30 గర్ల్స్కి 30. ముఖ్యంగా రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ పోటీలకు ఎవరు ముఖ్య అతిథులుగా హాజరు కాకపోతున్నారు, ఈ 4 రోజులకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్య అతిథులు ఎవరు హాజరయ్యే అవకాశం? ఇప్పుడు చాలామంది విఐపీలు ఉన్నారు, అందులో మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఇంపార్టెంట్ లీడర్స్ అందరు కూడా ఉన్నారు, అఫీషియల్స్ కూడా ఉన్నారు. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఏకేఎఫ్ఐ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అఫీషియల్స్, ఆఫీస్ బేరర్స్ కూడా వస్తున్నారు దీంట్లో. ముఖ్యంగా ఈ పోటీల నుంచి జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయికి ఎంపికయ్యే అవకాశం ఉంటుందంట క్రీడకారు? ఈ పోటీల్లో ఈ ఇక్కడ సెలక్షన్ కమిటీ వస్తుంది, ఇంటర్నేషనల్ ఆడే దానికి సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ మంచిగా ప్రతిభ కనబరిచినటువంటి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసే ప్రక్రియ కూడా ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా మన దేశంలో క్రీడలు అంటే మెయిన్గా క్రికెట్ వస్తుంది, తర్వాత కబడ్డీ, ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు కబడ్డీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. మన ఆలోచన ఏంటంటే కబడ్డీ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వచ్చిందో మట్టిపైన ఉన్నటువంటి ఆటను మ్యాట్ పైకి తీసుకొచ్చినాం. దీన్ని 100% ఒలింపిక్స్లో ఆడించాలన్నదే మా యొక్క అందరి యొక్క ఆశ ఆకాంక్ష. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మన మొత్తానికి చూసుకుంటే 4 రోజుల పాటు జరగబోయేటటువంటి ఈ జాతీయ కబడ్డీ పోటీలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసాం. ఇక్కడ 4 రోజుల పాటు క్రీడాకారులు కబడ్డీ టోర్నీలో పాల్గొన్నటువంటి వారంతా కూడా ఇంటర్నేషనల్ స్థాయికి ఎంపిక అవుతారు. ఎందుకంటే ఒక ప్రత్యేకంగా ఒక సెలక్షన్ కమిటీ వస్తుంది, వాళ్ళ ఆధ్వర్యంలో ఆ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్లేయర్స్ని ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు కాసాని వీరేష్. వీడియో జర్నలిస్ట్ భవని.